నమస్తే వెల్కమ్ టు కాకతీయ టీవీ. ఈరోజు మన కాకతీయ టీవీ కార్యక్రమంలో మరి ఆర్టీసీ అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక కష్టాలను ఎదుర్కొంటుంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తే మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీని పీకేసే పరిస్థితి వచ్చింది. అది పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఎంతవరకు ఆర్టీసీలో జీతాలు ఇవ్వలేదు, దీనికి కారణం ఏమిటి? అసలు ఆర్టీసీని ఉంచాలనుకుంటున్నారా, ప్రైవేట్ పరం చేద్దామనుకుంటున్నారా అనేది ప్రభుత్వం తేల్చాలి. ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరి తెలంగాణ ఆర్టీసీ జేఏసి చైర్మన్ రాజి రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారు సార్? బాగున్నారు. మీరు బాగున్నారు? మరి మీ ఆర్టీసీ ఎలా ఉంది, మీ కార్మికులు ఎలా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇంటికిరాయి కట్టుకోలేని పరిస్థితులు, పిల్లల స్కూల్ ఫీజు కట్టే పరిస్థితులు, పాల బిల్లు ఇచ్చే పరిస్థితులు కూడా ఈరోజు లేరు. ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్నామా అనే ఆలోచనలకు కార్మికులందరూ వస్తున్నారు ఈరోజు. ఓకే. అంత బాధ ఉంటే ఆ విధంగా రావాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సగలిన సమయంలో తెలంగాణ నైదీయతో బస్కాపయ్యా నైత్యలేగా స్లోగన్ ప్రపంచవ్యాప్తంగా పోయింది. తెలంగాణ నైదీయతో బస్కాపయ్యా నైత్యలేగా. ఆ విధంగా కార్మికులు ఏ కాలుచ్చిన కూడా ముందుండి పోరాడారు. మేము ఆర్టీసీ చేసి కన్నాను ఆ రోజు. నేను కూడా కోదండరాం గారు ఎమ్మడి, కేసీఆర్ ఎమ్మడి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిన టీంలో నేను కూడా ఒక సభ్యుడిని. కానీ ఆ రోజు ఎందుకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఎందుకు చెప్తున్నా అంటే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం. ఇలా ఆత్మగౌరవం ఉంది ఆర్టీసీలో? ఆత్మగౌరవమే లేదు. మాకున్న చట్టాలను యూనియన్లను దశాబ్ద కాలంకి వెళ్ళి, బ్రిటిష్ కాలంకి వెళ్ళి చట్టాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి, స్వాతంత్రం పూర్వమే యూనియన్లు ఉన్నాయి. 1920కెళ్ళే ఏఐడిసి యూనియన్ ఉన్నది. దాన్ని ఎలా మౌఖికాదాలు ఇచ్చి ఆదేశాలు ఇచ్చి యూనియన్ లేవని చెప్పి యూనియన్లకు దూరం పెట్టడము, అది నిన్న రవాణా శాఖ మంత్రి అండి, ముఖ్యమంత్రి మౌఖికాదేశం వల్ల వాళ్ళ అధికారులు ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ అంతకన్నా దిగజారి పరిస్థితి ఉండాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, తెలంగాణ వచ్చిన తర్వాత 50 వచ్చిన సందర్భంలో 57,000 మంది కార్మికులు ఉండే. ఓకే. యాజ్ అండ్ టుడే 48 చేంజ్, 48,000 మంది చిల్లర ఉండు. నో రిక్రూట్మెంట్, సింగిల్ రిక్రూట్మెంట్ జరగలేదు. అంటే తెలంగాణ ఉద్దేశం ఏంది? ఆత్మగౌరవం పోయింది. మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. ప్రశ్నిస్తే ట్రాన్స్ఫర్, మాట్లాడితే ట్రాన్స్ఫర్. కాబట్టి మాట్లాడే హక్కు లేదంటే ఆత్మగౌరవం పోయింది ఫస్ట్. తెలంగాణ ఎందుకు రావాలనుకున్నాం? ఆత్మగౌరవం, ఆంధ్రలో ముందు ఆత్మగౌరవం లేదు, మనం ఆత్మగౌరవానికి తెలంగాణ అనుకున్నాం. నెంబర్ వన్ ఆత్మగౌరవం లేదు. ఆ తర్వాత నియామకాలు, తెలంగాణ నియామకాలు నిల్. 7,000 మంది 8,000 మంది రిటైర్మెంట్ అయితే వారి ఉత్పత్తి తగ్గలనా పెరగాలనా? తగ్గాలి. 7,000 మంది రిటైర్ అయ్యారు, వాళ్ళ ఉత్పత్తి తగ్గలనా పెరగాలనా? తగ్గాలి. కానీ అప్పుడు 30 లక్షల కిలోమీటర్లు నడిపేది తెలంగాణ వచ్చిన సందర్భంగా. ఇప్పుడు 33 లక్షలు, అంటే 7,000 మంది ఉత్పత్తి చేస్తూ అదనంగా 3 లక్షల కిలోమీటర్లు పెంచారంటే ఎంత నడ్డి విరిచారు ఒకసారి కార్మికులు ఆలోచించండి. తెలంగాణ వచ్చినాక ఇక్కడికెళ్ళి బెంగళూరు వేస్తే 3 రోజులు అటెండెన్స్ ఇచ్చేది, ఇక 2 రోజులు ఇస్తారు. కాబట్టి 2 రోజులు మాత్రం ఒకరోజు చేశారు, 2 రోజులు హాజరు ఇచ్చేది, 1 రోజు హాజరు చేశారు. ఇట్లా వివిధ రకాలుగా ఓటీ తగ్గించారు. డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం లేదు. ఏం చెప్పుకున్నా కష్టం తక్కువే. ఈ తెలంగాణ వచ్చిన కార్మికులు ఏ విధంగా కూడా సంతోషంగా లేరు, ప్రమోషన్ లేవు. తర్వాత 2 వేతన సవరణలు జరగాలి. 2 వేతన సవరణలు మేము 2019లో సమ్మె చేసినాం. దాని కారణం ఏంది? ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయండి. ఎందుకన్నాం? పక్క రాష్ట్రంలో అయింది, ఆంధ్రప్రదేశ్లో అయింది, ఇక్కడ కావాలి. లెక్కకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఇక్కడ ప్రైవేటీకరణ ఉండే, ఇక్కడ నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్లో ప్రభుత్వంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఉండే, వాళ్ళు కలిసిన సందర్భంగా కార్పొరేషన్ ఏర్పడ్డది. మన తెలంగాణ అందరూ విడిపోతే వాళ్ళు కార్పొరేషన్ ఉండాలి, మనం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఏర్పడాలి. అంటే కలిస్తే అదే ఉన్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ డిపార్ట్మెంట్ అయ్యారు, ఇక్కడ కార్పొరేషన్ కూడా కాదు. ఇవాళ అంతకన్నా అధ్వానం చేస్తున్నారు ఆర్టీసీని. ఒక్క బస్సు కొనడానికి డబ్బులు లేవు, కొత్త రూట్ లేవు. అసలు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అది
ఎవరింటారు ముఖ్యమంత్రి గారు నియంత్రలాగా ఎవరు చెప్పింది వింటే కదా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి మేము కారణం చాలా చెప్తాం. మేము ఎందుకు అడుగుతాం విలీనం చేయమని? ఇక జీతాలు వస్తలేవు. పక్క రాష్ట్రంలో ఫస్ట్ నాలుగు జీతాలు పడుతున్నాయి. మేము ఒకటే అడుగుతాం సూటిగా ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు 13/5/2015 రోజున 100 టీవీల ముందు, జాతీయ టీవీల ముందు కూడా ఆర్టిస్ట్కి 2,000 కోట్ల అప్పు ఉంది, నేను రైట్ ఆఫ్ చేస్తాను, మిత్తి తగ్గదు మీకని చెప్పిండు. అలాగే ప్రపంచం మొత్తం నగరాలలో లాభం రాదు, నగరాలలో వచ్చే నష్టాన్ని నగర కార్పొరేషన్కి వెళ్ళిపిస్తాను చెప్పిండు. అసెంబ్లీ బిల్లు పెట్టిండు, ఒక నెల ఇప్పించిండు, 460 కోట్లు ఏమి ఇప్పించిండు. ఇప్పటిదాకా అల్లికెళ్ళి 0-0 అంటే అర్థమైంది. ఎందుకు ఇప్పుడు బిల్ పాస్ అయినాక అసెంబ్లీలో? అలాగే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు నేను చెప్పానంటే మీకు, పోయినసారి ఏదో 20 పైసలు పెంచిండు ముఖ్యమంత్రి, అది మా సమ్మె వల్ల పెంచిండు. మా మీద వేసి ప్రజలు మమ్మల్ని బ్లేమ్ చేసిండు. మాకు జీతాలు పెంచలేదు, మాకు ఒక డిఏ లేదు. ప్రజలు ఏమనుకుర్రు? మీరు సమ్మె చేసేందుకు పెంచారనుకుర్రు. ప్రజలు అంటే ముఖ్యమంత్రి వ్యవహరిస్తే అట్టు ఉంటుంది ఆయన ప్లానింగ్. మేము సమ్మె చేస్తే 20 పైసలు పెంచవచ్చు, కానీ మాకు అప్పటి నుంచి 1 రూపాయి జీతం పెంచిండా, ఒక డిఏ ఇచ్చిండా, సీసెస్కి ఇచ్చేది ఇచ్చిండా, పిఎఫ్కి ఇచ్చేది ఇచ్చిండా, ఏ డబ్బులు ఇవ్వలేదు. కానీ 20 పైసలు కిలోమీటర్ పెంచిండు. ఆ పెంచిన 20 పైసలు కూడా ఇలా ఏమైంది? అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర పెరగకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం 2014 9 రూపాయలు 60 పైసలు ఎక్సైజ్ డ్యూటీ ఉండే ఫెడరల్ పైన, డీజిల్ పైన 3 రూపాయలు 60 పైసలు ఉండే, ఇవాళ 32 రూపాయలు డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ, అంటే 29 రూపాయలు పెంచుకుర్రు. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అప్పుడు 120 రూపాయలు క్రూడ్ ఆయిల్ ధర ఉండే బ్యారల్, మొన్న 30 రూపాయలు 20 రూపాయలు కూడా వచ్చింది, ఇలా పోయిన మేలో ఏప్రిల్లో. యాజ్ ఆన్ టుడే 74 రూపీస్ ఉంది. 125 రూపాయలకు డాలర్ ఉంటే బ్యారల్ అప్పుడు 70 రూపాయలు ఉంది 2014, ఇప్పుడు 175 రూపాయలు బ్యారల్ ఉంటే, 74 రూపాయలు బ్యారల్ ఉంటే 100 రూపాయలు దాటిపోయింది. అంటే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాటు, సెస్, వివిధ రకాల సెస్సులు వేయడం వల్ల ప్రభుత్వం ప్రజలు నడ్డి విరుస్తుంది, ఆర్టిస్ట్ పైన భారం పడుతుంది. అంటే మా ఒక ఆర్టిస్ట్ పైనే 650 కోట్ల భారం ఈ 26 రూపాయలు 20 రూపాయలు పెరిగింది ఈ పోయిన మార్చికల్ ఇప్పటిదాకా. 650 కోట్ల భారం ఎవరు భరించాలి? రోజు 2 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి మేము? కాబట్టి ఇవన్నీ మాట్లాడదంటే ఎవరు మాట్లాడనిస్తారు? ఎవరు అవకాశం ఇస్తారు? ఇవన్నీ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం వైఫల్యం. ఒక అధికారులు వజ్ర బస్సులు తెచ్చారు 70 కోట్లు, 3 లక్షల కిలోమీటర్లు తిరిగినాయి, 4 లక్షల కిలోమీటర్లు తిరిగినాయి, దాని నిర్వహణ శాత కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమన్నా తిరగాలి, మార్కెటింగ్ వాళ్ళు, ఆపరేషన్ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమన్నా పోయి పెట్టచ్చు ఇలా. అలాగే మెట్రో స్టేషన్కి వెళ్ళి కంపెనీలకు, పెద్ద పెద్ద మెట్రో స్టేషన్కి వెళ్ళి కంపెనీలకు, కాలనీలకు బస్సులు తిప్పొచ్చు, అది కూడా తిప్పడం లేదు. ఎంత వైఫల్యం చెందిర్రు. నేను సిటీలో చెప్తున్నా, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది ఇది అని ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు నోరు తెరిస్తే విశ్వనగరం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందితే బస్సులు పెంచాలా తగ్గలనా? రవాణా సౌకర్యం పెంచాలా తగ్గలనా? 3,800 బస్సులకెళ్ళి 2,800 తీసుకొచ్చారు, 1,850 బస్సులు తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే విశ్వనగరం అంటే తగ్గడం బస్సులు. కాబట్టి ఇవాళ 4 వీలర్స్ ఎక్కువయ్యారు, 2 వీలర్స్ ఎక్కువైనాయి, సొంత వాహనాలు ఎక్కువైనాయి. కాబట్టి వాయు కాలుష్యం పెరుగుతుంది, శబ్ద కాలుష్యం పెరుగుతుంది, రోడ్డు మీద జామ్ అవుతుంది. జామ్ కావడం వల్ల ఇవాళ డీజిల్ మనం తెచ్చుకోవడం విదేశాలకు వెళ్ళి తెస్తాం, ఎంత ఖర్చు విదేశాలకు పోతుంది, ఎన్ని డబ్బులు విదేశాలకు పోతుంది, ఎంత భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి సోయి ఉంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అమలు చేయాలి, ఆర్టీసీని విస్తరించాలి, సబ్సిడీ ఇవ్వాలి ఆర్టీసీకి, ఆర్టీసీ డీజిల్ ఫ్రీ ఇవ్వాలి కావాలంటే, ట్యాక్స్ ఫ్రీ ఇవ్వాలి, ఆర్టీసీని ప్రోత్సహించాలి, మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రోత్సహించాలి. సింగిల్ కారు, సైకిల్, మోటార్ బైకు అటువంటి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. అప్పుడు ఆ ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఇలా వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, క్యాన్సర్కి పోతారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి, కానీ ప్రభుత్వం అలాంటి దృష్టి పెట్టడం లేదు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇలా మీకు చెప్తే, షటిల్ బస్సులు ఉన్నాయి, షటిల్ కాదు, షటిల్ బస్సులు ఉన్నాయి, ఒక రూట్లో తీసుకుని ఒక రూట్లో నడుపుతారు ఇష్టం నట్టు. దాని అరకట్టే సత్తా ఎవరే లేదు ప్రభుత్వం దగ్గర. షటిల్ అని ప్రైవేట్ ఒక షటిల్ అని పెట్టుకుంటూ వాడు కూడా అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా
బస్ పాస్ ఇచ్చుకుంటూ ఐటెక్ సిటీ సాఫ్ట్వేర్ కంపెనీలకు చాలా పాయింట్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు పొద్దున వస్తే ఇక్కడ కూడా అవుతాయి సిగ్నల్ దగ్గర. ఒక టికెట్ ఇచ్చి డైరెక్ట్ టికెట్ ఇచ్చుకుంటూ నడుపుతుండు అంటే మన వచ్చే బస్సు నడపలేమా? అది వైఫల్యం ఎవరిది? యజమానింది. అలాగే ఓలా ఊబర్ స్టేజ్ క్యారీ నడుస్తున్నాయి, స్టేజ్ క్యారీ షేరింగ్ షేరింగ్ నడుస్తున్నాయి. ఎవరు బాధ్యుడు? ఆటోలోనే షేరింగ్ నడుస్తున్నాయి. ఆటోషన్ మొత్తాన్ని కూడా ఊబర్ లాంటి ప్రైవేట్ సంస్థలకు ఇద్దామనుకుంటున్నాను మీరు అంటారు కదా. ఎవరితో భాగస్వామ్యం ఉందంటారు, ప్రభుత్వ పెద్దల్లో కొంత షేర్ ఉన్నట్టుందని అంటారు. ఊబర్ను ఓలాను తెలియదు, దానికే కావచ్చు. అంటే ఇవన్నింటినీ అరికట్టవలసిన ప్రభుత్వం నిమ్మకం నిరెత్తినట్లుంది. అలాగే సిటీలో స్కూల్ బస్సులు ఉంటాయి, కాలేజీ బస్సులు ఉంటాయి, డౌన్ జర్నీ అప్ జర్నీ కానీ సర్వీస్ చేసుకుంటూ పోతారు. మీరు చూడండి పెద్ద పెద్ద బస్టాప్లలో సర్వీస్ చేసుకుంటూ పోతారు. ఆ పని ఆదులు లేడు. సాఫ్ట్వేర్ కంపెనీ బస్సులు ఉన్నాయి, డౌన్లో కానీ అప్లై కానీ సర్వీస్ చేసుకుంటూ పోతారు. ఆ పని ఆదులు లేడు. ఇంకా జిల్లాలో పోతుంటే చూడండి మీరు ఉప్పల్ ఎల్బీనగర్ ఆరంగర్ ఎక్స్ రోడ్ ఎక్కడన్నా వైట్ ప్లేట్ కార్ రోడ్డు కూడా సురేపేట సురేపేట కోదా కోదా అనుకుంటూ జనాన్ని ఎక్కించుకుపోతారు. ఇక బస్సు కోరు ఎక్కుతారండి, ఎన్ని ఓరు అరికట్టాలి? వైట్ ప్లేట్ కార్ వాడు, వైట్ ప్లేట్ కారు వాడు కూడా ఇలా స్టేజ్ క్యారియర్గా ప్రయాణికులు ఎక్కించుకపోతుంటే ఆపే దిక్కు లేదు. దీనికి అందరూ కార్మికుల కారణం, మేం కాదుగా ఆర్టీఓ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, పోలీసు వ్యవస్థ పొల్యూట్ అయినాయి అన్నీ. ఆర్టీసీ అధికారులు ఏం చేయలేకపోతున్నారు, ఏదో బస్సు బోన కూర్చొని ఆదేశాలు ఇస్తున్నాడు అది. కాబట్టి ఎన్ని కారణాలు ఉన్నాయి, ఈ కారణాలన్నీ యాజమాన్య తప్పు వల్ల నష్టాలు వస్తున్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు నష్టాలు వస్తున్నాయి, ప్రభుత్వ విధానాలు నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికీ చెప్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఏ నిపుణుల కమిటీ వేసినా ఆర్టీసీ కార్మికుల పని విధానం వల్ల నష్టం వస్తుంటే మేము మారడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉందా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వమే మార్పు రావాలి. మేము 2019 సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఒక వేతన స్తంభన రావాలి. అప్పటికీ ఇప్పటికీ మార్పు రావాలన్నా ఉందా? సమస్య తగ్గలా పెరగలనా? 2019 ఒక వేతన స్తంభన రావాలి. 1/4/17 వెళ్ళి ఈరోజు 1/4/21 వెళ్ళి రావాలి. 2019 మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు 1 DA రావాలి, ఇలా 5 DA రావాలి. అంటే సమస్య తగ్గించిందా? ప్రభుత్వం పెంచిందా? అలాగే 2019 సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు సెటిల్మెంట్ అమౌంట్ రావాలి. అలాగే మాకు పెన్షన్ లేదు, ఈ పక్కకు మిత్తి ఏదో FD చేసుకొని బతం, మాకు పెన్షన్ 3,000-4,000 వస్తుంది. ఆ డబ్బులు ఇప్పటిదాకా ఒకరు 10 crore 10 lakh 9 lakh ఇవ్వకపోవడం వల్ల అప్పుడు 18 నెలలు ఏరేస్తే రావాలి, ఇక 4 ఏళ్ళు ఏరేస్తే రావాలి. అంటే సమస్య పెరిగిందా తగ్గిందా? కారణం ఎవరు అని మనం జేసి కావడానికి చెప్తున్నాం. మేము అందరూ ప్రజలకు కూడా తెలవాలి మీ ద్వారా. అలాగే 2019 సిసిఎస్కు 400 crore ఇవ్వాలి. సిసిఎస్ అనేది ఎంప్లాయ్స్ని స్థాపించింది. అది ఏసీఎల్నే నెంబర్ 1 కోఆపరేటివ్ సొసైటీ. ఇవాళ అప్లికేషన్ ఇస్తే పరాన్ 3 తారీఖు ఇస్తున్నప్పుడు ఇవాళ 23 తారీఖు ఇస్తాను లేదంటే 23 తారీఖు వచ్చేది. ఈరోజు చూడండి, ఆడ 2 ఏళ్ళపై 3 సంవత్సరం నడుస్తుంది, లోన్ లేదు. అదే మాకు ఇతరులకు కట్ చేసి మాకు ఇవ్వాలి, మేము దాన్ని లోన్లో తీసుకుంటాం. ఆర్టీసీ కార్మికులు ఉందరి మిత్తికి పోయి ఎక్కువ మిత్తికి పోయి నష్టపోతుందని మేము పెట్టుకున్నాం. సిసిఎస్ని ఇవాళ మూసివేత దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇవాళ 1100 crore ఇవ్వాలి. 2019 సమ్మెప్పుడు 400 crore హైకోర్టు చెప్పింది, తక్షణం 200 crore ఇవ్వండి. 200 crore సార్ 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆ 400 crore పోయి 1116 crore అయింది. అంటే ఏ సమస్య పరిష్కరించారు? 2019 సమ్మె చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి డాంబికల వాళ్ళకి హామీలు ఇచ్చి ఏ సమస్య పరిష్కరించారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి సూటిగా. కాబట్టి ఇలా ఎన్ని సమస్యల పరిష్కారానికి వర్క్లోడ్ పెరిగింది, ఈపీకే తెమ్మంటారు బస్సుల. ఇలా కరోనా సందర్భంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి జనం తక్కువ ఎక్కుతారు, భయపడుతారు, ఇండివిజువల్ వెహికల్ పోతారు. డబ్బులు పాత డబ్బులు రావాలి, 13 crore వాళ్ళు ఎడికెళ్ళేవాళ్ళు మేము. ఇప్పటికీ అద్దె బస్సు నడవకున్నా మొత్తం బస్సు నడవకున్నా 7 crore దాకా వచ్చింది. తేండి 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 అంటే ఎక్కడ తేవాలి? కేఎంపీలు దమ్మని వేధింపులు, డబ్బులు దమ్మని వేధింపులు, కిలోమీటర్ విపరీతంగా పెంచడము, నడ్డి విరుస్తట్టు కార్మికుల్ని, ఈ ఆఖరికి స్వీపింగ్ చేపిస్తున్నారు. కొన్ని డిపో అయితే వాషింగ్ అండ్ స్వీపింగ్ చేయాలని కూడా నోటీస్ బోర్డు వేసి, ఇలా చాలా డిపోలలో మాది కారుగా ఉంది అమలు చేపిస్తున్నారు. అసలు మాట్లాడేవాళ్ళు లేరు మాట్లాడదనంటే. ఎందుకు ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ 30 దిన సర్వీసులో ఈ స్థాయికి వచ్చి ఇలా ట్రేడ్ యూనియన్ లేకుండా పోయినాయి, ఏం చేయాలి మదన పడుతున్నాం. అంటే తప్పు మాది కాదు, ప్రభుత్వం ప్రభుత్వం యూనియన్ కాదు,
కొందరు నాయకులు ఉండొచ్చు, నాయకులు ప్రోత్సహించి వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా తామసరెడ్డి మనం చెప్పాము ఈ టీవీలనే, అశ్వత్థామరెడ్డి మీద ఆయన చెప్పిన మీద ఆయన చెప్తారు, ఎప్పుడు ప్రభుత్వ అనుకూల సంఘాలు ఏం చేయి. 2016లో మేము రాష్ట్రం విడిపినందుకు మేమే రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఉన్నాం. 2016లో తెలంగాణ వచ్చాక ఎలక్షన్ లేనాయి. ఈటల రాజేంద్ర గారు వెళ్ళి బీజేపీలో పోవచ్చు. ఈటల రాజేంద్ర గారు అనుకోండి, హరీష్రావు గారు అనుకోండి, శ్రీనివాస్ గౌడ్ అనుకోండి, ఆ రెడ్డి ఎవరు నల్గొండ ఇంకా మినిస్టర్ జగదీష్ రెడ్డి అనుకోండి, బొంతు రామోహన్ అనుకోండి, సర్పంచ్ కాడికి వెళ్ళి ఎంపీ దాకా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ కూడా మమ్మల్ని ఓడగొడుతందుకు అశ్వత్థామరెడ్డి తామస్ ఒకటే యూనియన్ వాళ్ళ యూనియన్ సపోర్ట్ చేసి గెలిపించారు. 2016 గెలిచినాక ప్రభుత్వ అనుకూల సంఘమే కదా, ప్రభుత్వ పెద్దలు గెలిపించారు కదా, ఏమైనా ఒక్క సమస్య చేసారా అంటే కోఆపరేటివ్ సొసైటీ మున్సిపల్ వాళ్ళే గెలిచారు. ఇక్కడ కూడా కోఆపరేటివ్ సొసైటీ సీసీఎస్ మునిగిపోతుంది, ఆర్టిస్ట్ కార్మికులకు సంఘాలు లేవు, కార్మికులు నడ్డు విరుస్తున్నారు, వేధింపులు గురయ్యారు, వర్క్ లోడ్ పెరిగింది, దీనికే సరిపోయింది. అంటే ఇప్పుడు కూడా నాకున్న అనుభవ ప్రకారం ప్రభుత్వ అనుకూల సంఘాలు చేసేది ఏమీ లేదు, ప్రభుత్వ అనుకూల సంఘాలు ఏమి చేయవు. కాబట్టి పోరాడే సంఘాలే పోరాడే తెచ్చుకోవాలి తప్ప బాంచందర్ అంటే ఇచ్చే పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కార్మికులు ఇంకా నమ్మండి, ఇప్పుడు జేఎస్ అయింది అందుకే కారణం, జేఎస్సీ 10 సంఘాలు అయ్యారు, చిన్న పెద్ద అన్ని సంఘాలు కలిసి. కాబట్టి ఇప్పటికి మీరు సగం మంది బయట ఉంటే ఏం చేయలేము, కుల్లా చెప్తున్నాం, సగం మంది మీరు బయట ఉండి టీఎంఈ నాయకత్వం వైక వెనుక ఉండి టీఎంఈ నాయకత్వం ఏమన్నా రాకుండా జేఏసీ రాకుండా ఈ మొత్తం 50 రోజులు సమ్మె చేసినప్పుడే ముఖ్యమంత్రి గారిని లాబింగ్ చేసే చేయలేకపోయారు. మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఎవరు లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో, మధ్యవర్తిత్వం చేసే యూనియన్లు ఎవరు లేరు. 24 డేస్ సమ్మె చేసిన 2001లో చంద్రబాబు నాయుడుకు, నాగభూషణ్ రావు సిపిఐ పార్టీ అప్పుడు అలయన్స్ ఉండే, లాస్ట్ డే 24th డే సమ్మె పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రం మొత్తం బంద్కి పిలుపునిచ్చి కార్మిక సంఘాలు మొత్తం అన్ని ఇండస్ట్రీలు బంద్ చేస్తామని చెప్పి సమ్మె నడిపిస్తే పరిష్కారమైంది. ఈరోజు కేసీఆర్ దగ్గర మధ్యవర్తిత్వం వహించే అంటే ఎవరు కెపాసిటీ అయినా అయినా ఆయన గిరి కూసుకొని కూర్చుని డోర్ తెరవకుండా తాళం పెట్టుకుంటే ఏడంగా వస్తారు, ఆయనతో మాట్లాడతాయి కదా. కాబట్టి ట్రేడ్ యూనియన్లో ఎవరు మధ్యవర్తిత్వం వచ్చే పరిస్థితి లేరు, మేధావులు లేరు, రాజకీయ పార్టీలు లేరు, ఈవెన్ ఆల పార్టీలు లేరు. భయపడ ఆయన చెప్పాలన్నా భయపడతారు, ఏం చెప్పాలన్నా. కాబట్టి ఈసారి జేఏసీలో టీఎంఈ ఖచ్చితంగా రావాలి. మరీ చెప్తున్నా థామస్ రెడ్డి ఖబర్దార్, ఇంకా మాట్లాడక ఒక్కసారి నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదు, ప్రజలకు మభ్య పెడుతున్నావు, కార్మికులకు మభ్య పెడుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రికి పోయినా రిజల్ట్స్ ఉంటే బయటపెట్టి ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి దగ్గర పోయినా ముఖ్యమంత్రి దగ్గర పోయినా అని అబద్ధాలు ఆడక థామస్ రెడ్డి గారు. ఇంకెందుక కార్మికులు ఇంకా మభ్య పెట్టి మోసం చేస్తావు, ఇంకా మీ మోసం జరిపోయింది, అశ్వత్థామరెడ్డి నువ్వు చేసిన మోసం జరిపోయింది అని బీజేపీ అండు నువ్వు ఇక్కడ పోతున్నావు. మీ రాజకీయ వ్యవహారాలకు కార్మికులు తాకట్టు పెట్టి ఇవాళ కార్మికులు మొత్తం నడ్డు విరిచారు, ఇంకా బుద్ధి లేకుండా నేను లాబింగ్ చేస్తా ముఖ్యమంత్రి ఈమెను వద్దంటారమ్మా. డిసెంబర్లో చెప్పినాను అశ్వత థామస్ రెడ్డి జేజెడ్ ఎలక్షన్లప్పుడు, హైదరాబాద్ ఎలక్షన్లప్పుడు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లప్పుడు పేస్కెల్ అయిపోయిందన్నావు, టీఆర్ఎస్కి ఓటేయని డిపోల్ డిపోల్ తిరిగినావు. ఏ ఇటు 8 నెలలు అయింది వద్దాం ఎవరన్నా, మేము వద్దామా? ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదండి, మాకు ఏ వర్ష పరిస్థితి ఎందుకు ప్రభుత్వం మాకు అప్పు ఇప్పిస్తుందా? 1500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలి, మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ డబ్బులే ఉన్నాయి, 2000 ఎక్కడికే వస్తూనే ఉన్నాయి, కొత్తగా ఇచ్చింది ఏం లేదు, ఇంకా 1500 కోట్లు వాళ్ళు ఇవ్వవలసిందే మాకు. ఇప్పుడు బ్యాంక్ ఇచ్చిన డబ్బు మిత్యాల దగ్గర లెక్క ప్రకారం దానికి ఇచ్చి ఏదో ఇప్పించిన ఏమి ఇప్పించిన చెప్పు, ఓ వైట్ పత్రం ఏమంటారు దాన్ని, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇచ్చారు, ఇలా ఎవరు లేదో ఆర్టిస్ట్ కార్డు జీతాలు ఇస్తారా? ప్రపంచం మొత్తం నష్టాలు ఉన్నాయండి, ఆర్టిస్ట్ ఒకటి నష్టాలు లేదు కదా, ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాభాలు ఉండి తెస్తురా, అప్పుడు ఎంత ఉంది అప్పు ఇప్పుడు ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు జీతాలు పెంచారు లాభాలు ఉండి పెంచారా, జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ జీతాలు పెంచారు, కోట్లు కోట్లు పెట్టి గెలుస్తారు వాళ్ళు ఎలక్షన్లో, వాళ్ళ 30% జీతాలు పెంచారు, మనకు పెరిగి ఆలకన ముందు పెరగాలి, మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు పెరగాలి. అడుగు ఇంకా బుద్ధి లేకుండా ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, నమ్మకం ఉంది అంటే ఎవరైనా వద్దంటారా? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడైనా, అసెంబ్లీ సమస్యలు ఎప్పుడైనాయి, సాగర్ ఎలక్షన్లు ఎప్పుడైనాయి, ప్రసారిస్తామని చెప్పిండు, మేము వద్దంటున్నామా, అడ్డుకుంటున్నామా, ఇస్తే సమస్య ఎందుకుంటుంది, వస్తే జేఎస్ ఎందుకు అవుతాం. కాబట్టి ఇప్పటికైనా టీఎంఈ వెనుక రెండు వర్గాలు అనుకోండి, ఏఆర్ రెడ్డి ఇంక ఏఆర్ రెడ్డి కూడా నేను ఇంకా లాబింగ్ చేసి మీరు ఏం చేయలేరు. 2016లో మొత్తం టీఆర్ఎస్ పార్టీ మీరు అనుకున్నా కూడా మీరు ఏం చేయలేకపోయారు, ఇంకా లాబింగ్తో అవుతుందని కల ఏమైనా జేఎస్సీ వల్ల అవుతుంది. ఇలా జేఎస్కి ప్రజలు మద్దతు ఇస్తారు, రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తారు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తారు, మారలేదు అప్పటికిప్పటికీ, నియంత్ర పాలనలో పోరాడుతూనే వస్తుంది తప్ప
ఇంకా బాణచందర్ అంటే రాదని చెప్పి అర్థమైంది మనకు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి, టీఎంఈ అనుకున్న వర్కర్లు మీరు యూనియన్ మార్పని అంటలేను, మీ నాయకత్వాన్ని జయశ్రవమని చెప్పి ఒత్తిడిదండి. జయశ్రవ మీ నాయకత్వం లేకుంటే మీరు మా యూనియన్ రాకండి, కానీ రాజమని అండి యూనియన్కు జయస్కి మద్దతు అని చెప్పి మీతో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు తామసిరెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఆర్టీసీ కార్మికులకి ఇంకా జీతాలు ఇవ్వలేదు కాబట్టి జీతాలు ఇవ్వాలనుకుంటే ఆస్తులు మాత్రం జీతాలు ఇవ్వచ్చని ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందన ఏంటి? ఆస్తులు అమ్మవలసిన అవసరం లేదండి, ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పాలి ఫస్ట్. నేను అడుగుతున్నా డీజిల్ ధర పెరిగింది, అప్పుల్లో ఉంది, అప్పుడు డీజిల్ ధర పెరిగింది 650 కోట్లు. ఫస్ట్ 650 కోట్లు ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ జీతాలు ఇస్తుంది కమ్మిండా? 40 ఎకరాలు అమ్మిండు కదా కోకపేటలో, జీతాలు ఇస్తాను కమ్మిండా? జీతాలు ఇస్తారు కదా గవర్నమెంట్ ఉద్యోగులకు. నువ్వు ఏం తెస్తుంది అప్పు మాకు ఆర్టీసీకి? అందుకే మేము అన్ని ఎన్ని మాకు సమస్యలు ఎందుకు? డీజిల్ పెరిగింది, బస్ పాస్ పైసలు అయ్యి, రియంబర్స్మెంట్ చెల్లించు, బడ్జెట్లో పెట్టు, మాకు అవసరం లేదని విలీనం చేయను. విలీనం చేయంటే ఖబర్ ధర ఏంటివి? మా డబ్బులు బడ్జెట్లో పెట్టిన డబ్బులు శ్వేతపత్రం రిలీజ్ చేయను. ఏ సంవత్సరం ఎన్ని పెట్టి ఎన్ని ఇచ్చాడు? 900 కోట్లు పెడతాడు, 300 కోట్లు ఇస్తాడు, 1500 కోట్లు పెడతాడు, 200 కోట్లు ఇస్తాడు. కాబట్టి చూడండి, మీరు లెక్క తీయండి, మేము అడుగుతున్నాం కదా. కాబట్టి ఇంకా ప్రభుత్వ పక్షాన ఉంటే మాకు ఇబ్బంది లేదు, పని చెప్పేయండి. ఎప్పుడు చెప్పి చెప్పడు అప్పుడాక పేరు డిసెంబర్ చెప్పినాం కదా, డిసెంబర్లో తిరిగి టీఆర్ఎస్ ఓటేయండి పరిష్కారం అవుతుందని చెప్పినాం కదా, యూనియన్ ఓపెన్ అవుతుందని చెప్పినాం కదా. ఏం నోరాత అటుమంట ఎన్నో చెప్పుకుంటూ పోతావు. కాబట్టి మినిస్టర్ గారు కూడా నిన్న సందర్భంగా జేఏసీ యూనియన్ లెవెన్ చెప్పిండు. ఎస్, మినిస్టర్ గారికి అప్పీల్ చేస్తున్నాం, మీరు తామసిని ఎందుకు ప్రోత్సహిస్తారు యూనియన్ లెవెన్ చెప్పి? గుర్తింపు సంఘం కాబట్టి, గుర్తింపు సంఘం యొక్క యూనియన్ లెవెన్, యూనియన్ లెవే గుర్తింపు సంఘం ఉండాలని చెప్తే చెప్పండి, ఆ మాట చెప్పండి. రిజిస్టర్ సంఘాలు అందరికీ ఒకటే విలువ, తామసిని చీటి కావాలని ప్రోత్సహించుకుంటూ ఇలా ముందు తీసుకోవాలని కూడా కార్మికులు ఆలోచిస్తుంది. ప్రభుత్వం మీద ఇమేజ్ పోతుంది. ఎవరిని ఆయన పెట్టుకున్న ఉద్యోగపత్ర సర్కల్ ఇచ్చారు, ఉద్యోగపత్ర సర్కల్ కార్మికులకు ఉడితేరకు తయారైంది తప్ప లాభం లేదు. అందులో అన్ని స్టడీ చేసినాం కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ వచ్చినాక ఆర్టీసీ కార్మిక వర్గానికి మేలు జరగలేదు. ఆర్టీసీ వర్గం చెప్తే అది నేను బళ్ళ గుద్ది చెప్తా, నియామకం లేవు, కొత్త బస్సులు లేవు, జీతాలు 2 పేస్కేలు రావాలి ఎప్పుడు లేదు చరిత్రలో, 5 డిఎల్ రావాలి చరిత్రలో ఎప్పుడు లేదు, 7 ఎన్కాష్మెంట్ రావాలి ఎప్పుడు చరిత్ర లేదు, రిటైర్మెంట్ అయినకు 4 ఏళ్ళు సెటిల్మెంట్ అమ్మంటే ఇక్కడ ఎప్పుడు లేదు, సీసెస్కు 11 కోట్లు వేయాలని ఎప్పుడు లేదు, పిఎఫ్కు 14 కోట్లు అని ఎప్పుడు లేదు, ఎస్ఆర్పిఎస్కి 300 కోట్లు అని ఎప్పుడు లేదు, ఎస్బీడికి 250 కోట్లు అని ఎప్పుడు లేదు. ఇవన్నీ చరిత్ర. తెలంగాణ వచ్చింది కారు నియామకాలు ఇవ్వాలి, తెలంగాణ రాకముందుకు ఇచ్చినాం, కారు నియామకాలు లేవు, కొంత సర్టిఫికెట్ పెట్టుకురు, వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తారు, రిజైన్ చేసి వచ్చారు, వాళ్ళకు మెడికల్ అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, రిక్రూట్మెంట్ అయిపోయారు, వాళ్ళకు పోస్టింగ్ ఇస్తలేరు, మెడికల్ అనిపెట్టిన డ్రైవర్ల పిల్లలు, సిబ్బంది పిల్లలు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అన్ని సమస్యలు రిటైర్మెంట్ సమస్య పైనే ఉండరు. ఇప్పుడు ప్రజల్లో ఉత్కంఠ బయలుదేరుతుంది. ఇప్పుడు అయ్యో ఆర్టీసీ కార్మికులకి జీతాలు ఇవ్వలేదు, అసలు ఆర్టీసీ భవిష్యత్తులో ఉంటుందా లేదా అనేది కూడా ప్రజల గందరగోళం నెలకొంది. అసలు ఎవరి బాధ్యత ఆర్టీసీ పరిరక్షణ? ఎవరి బాధ్యత? మాదా? ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ ప్రజల బాధ్యత. ప్రభుత్వ బాధ్యత. ప్రజల బాధ్యత. ఓకే, ప్రజల బాధ్యత. ప్రజలకి నిరుద్యోగులు ఉండరు, విద్యార్థులు ఉండరు, రాజకీయ పార్టీలు ఉండరు, ట్రేడ్ యూనియన్ ఉన్నాయి, మేధావులు ఉండరు, ప్రజా సంఘాలు ఉన్నాయి, అందరు కలిసి ఆర్టీసీని రక్షించుకోవాలి. మా బాధ్యత కాదు, మా జీతాలు వస్తే పోతే మేము ఊకోవచ్చు, మాకెందుకు అద్దె బస్సులు వద్దనుడు, ప్రైవేట్ ఎక్కిన వద్దనుడు, మాకెందుకండి? మేము ఉండలేమా? మేము మద్దతు ఇస్తామంటున్నాం మీకు. మాకు శక్తి సరిపోతలేదు, మేము 50 రోజులు సమయం చేసినాం, మాకు శక్తి సరిపోలేదు. కాబట్టి రాబో కాలంలో జేఏసీగా ఆర్టీసీ పరిరక్షణ ప్రజల భాగస్వామ్యం చెప్పి ప్రజల వద్ద పోవాలని చూస్తున్నాం. ప్రజలు మమేకం చేస్తాం, ప్రజల బాధ్యత ఇది. ఆర్టీసీని అప్పుకోవాల్సింది మేము, ఇలా ఉంటాం రేపు ప్రజా సంస్థ ఇది, ఇది ఎల్లకాలం ఉండాలి. రాబో తరాలకు పనిచేయాలంటే ఇది ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా ఆర్టీసీ యూనియన్లు కానివ్వండి, ఇంకా వేరే మీ గుర్తింపు సంఘంతో పాటు మీ యూనియన్లు కూడా ఉన్నాయి, కానీ ప్రశ్నించే యూనియన్ కానీ ప్రశ్నించే నాయకుడిని కానీ లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి మీ ఆర్టీసీ సమస్యలు మొత్తం అక్కడ తీసుకెళ్లేదు ఎవరు? పరిష్కరించేది ఎట్లా దీన్ని? అందుకే ఆర్టీసీ ఎంప్లాయీస్ని చూస్తూ ఊరుకోలేదు. కోవిడ్ ఉన్నా కూడా యూనియన్లతోటి మాట్లాడడం లేదు. డిపో స్థాయికి వెళ్ళి ఎండి దాకా మీ ఏసీఎల్ దగ్గర రిప్రజెంట్ చేసినాం, కలెక్టర్ దగ్గర చేసినాం, డీసీఎల్ దగ్గర చేసినాం, లేబర్ కమిషనర్ దగ్గర చేసినాం, ఆఖరికి లేబర్ మినిస్టర్ దగ్గర చేసినాం, న్యాయశాఖ మంత్రి చేసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి చేసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసినాం, ముఖ్యమంత్రి చేసినాం, ఎవరు పట్టించుకోలే. ఇవాళ హెచ్ఆర్సీకి వచ్చినాయి ఫైల్, అదే ఇవాళ హెచ్ఆర్సీకి వచ్చిన హెచ్ఆర్సీలో 20 తారీఖు ఇలా కేసు ఉన్నాం. మన 20 తారీఖు ఉంది సెప్టెంబర్, ఆ రోజు లేబర్ కమిషనర్ని ఎండి గారిని ఇన్వాల్వ్మెంట్ చేస్తానని చెప్పారు.
మేము చేసి చేస్తున్నాం, మాట్లాడి ఏం చేయాలి చెప్పండి. మీరు మాట నేను డోర్ తీస్తే మీరు వచ్చి మాట్లాడతారు, నా డోర్ పెట్టుకుని మీరు వచ్చి మాట్లాడతారు నాతోటి ఎలా? మా తప్ప పబ్లిక్ ఆలోచించాలి. మాత్రం మాట్లాడితే నాలుగిటి ఒక సమస్య పరిష్కారం కావచ్చు, రెండు కావచ్చు. మాట్లాడితే సమస్య పరిష్కారం ఏది? పరిష్కార మార్గం అన్వేషించలేదు. మాట్లాడతానికే విముఖంగా ఉన్నప్పుడు పరిష్కారం ఏదైతుంది? అసలు మా ముఖం చూస్తానికి మీకు ఇష్టం లేదు అంటే అసలు ప్రభుత్వ లక్ష్యం వేరుగా ఉంది. ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. దీన్ని కార్మికులు అంగీకరిస్తారా, యూనియన్లు అంగీకరిస్తాయా? ఎదిరిస్తాం, ప్రజా పోరాటం తీసుకొస్తాం. ప్రజలతో మమేకం అవుతాం, ప్రజా సంఘాలతో మమేకం అవుతాం, ట్రేడ్ యూనియన్తో అవుతాం. గతంలో ఉన్నది మాకు, ఆ శక్తి ఉన్నది మాకు. ఆర్టీసీ ఆస్తులు అమ్మి ప్రైవేట్ విక్రయం చేస్తాను చూస్తూ ఊరుకునే లేదు. మీ యూనియన్ ఒక గుర్తింపు సంఘం యూనియన్ కూడా ఆస్తులు అమ్ముకునే ఇబ్బంది ఏంటంటే కదా సార్, వాళ్ళు తొత్తులని అంటున్నారు కదా. ఆ తొత్తు యూనియన్ కార్మికులు ఆలోచించాలని చెప్తూ నేను, తొత్తు యూనియన్ వాళ్ళు కార్మికులు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఆ తొత్తు యూనియన్ కూడా కార్మికులు ఇంకా అండదండలు అందిస్తే కరెక్ట్ కాదు కదా మరి. అందులో మేము మేము ఏం చేయాలి? మేము కార్మికులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ తొత్తు యూనియన్తో ఆశ ట్రాన్స్ఫరు ఓడి చిన్న చిన్న ఆశకు కార్మికులు లాంగ్ టర్మ్లో సంస్థ నష్టమైనది కానీ ఆ రోజుకు ఉన్న సమస్య పరిష్కారానికి వాళ్ళు ఎమ్మెడి పోతారు, అది మానుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మీ జేఏసీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం చేయబోతుంది అసలు? మా జేఏసీ ప్రధాన డిమాండ్ చెప్పినా కదండి, రెండు వేతన సంవత్సరం రావాలి, ఒక వేతన ఎమ్మెడే జరగాలి. రిటైర్మెంట్లకు డబ్బులు ఇవ్వాలి, సీసెస్ డబ్బులు ఇవ్వాలి, చనిపోయిన ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మెడికల్ ఎంప్లాయ్ ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే ఉద్యోగ భత్త సంపూర్ణ ఉద్యోగ భత్త టికెట్ ఇచ్చిన బాధ్యత ప్రయాణం కూడా సంపూర్ణ ఉద్యోగ భత్త ఇవ్వాలి. ఇలాంటి మెయిన్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యపై మనం పోరాటం, ఈ సమస్య ప్రజలకు తీసుకెళ్తాం. ఆర్టీసీని కాపాడాలి, కొత్త బస్సులు కొనాలి, రిక్రూట్మెంట్ చేయాలి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మీ సమస్య రవాణా శాఖ మంత్రి పట్టించుకోవట్లేదు, సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదు. ఏం చేయాలి చెప్పండి, పట్టించుకోండి. మీకే అడుగుతున్నాం, మీడియా ప్రతినిధి మధ్యవర్తి వహిస్తావా? మీరు ఏం చేద్దామంటున్నారు? మీరు మధ్యవర్తి వహిస్తారా? ఎవరు అంటే మాట్లాడేది మేము ఏం చేయాలి? ఉద్యోగం చేస్తాం. ఈయన అడుగులేడు కదా, 50 రోజులు వస్తే వినలే, ఇప్పుడు సమ్మెకు పోయి తింటారా? అందుకే ప్రజలు మార్పు తీసుకురావాలి, ప్రజా సంఘంలో మార్పు తీసుకురావాలి, విద్యార్థులు మార్పు తీసుకురావాలి, పొలిటికల్ పార్టీలో మార్పు తీసుకోవాలి. మేము ప్రయత్నం చేస్తున్నాం, మీడియా వారు సహకరించాలి. మేము ఏం చేయాలి మాట్లాడింది? మేము అర్జీ పెట్టినాం, కాపీ ఉంది నా దగ్గర, మాకు టైం ఇవ్వండి కలుస్తామని. అర్జీ పెట్టి తీయలేదు, మిమ్మల్ని ఇస్తే పిలిచి మాట్లాడతలేదు. ఏం చేయాలి అంతకుమించి చెప్పండి, మీడియా వాళ్ళు చెప్పండి ఏం చేయాలి. దీన్ని బట్టి ఆ ప్రభుత్వ పరిస్థితి, మీ ప్రభుత్వం ఏమనుకుంటుందో మీకు అర్థమవుతుంది. ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం అండి, పాలకుడిని మా విధానం వల్ల నడుస్తుంది. పాలకుడు ఆ విధంగా మేము ఏం చేయాలి? ఏం చేయలేం కదా. సమస్యలు చెప్పుకున్నాను కూడా విని నాదు లేదు అంటున్నారు. మరి అదే విధంగా ఆర్టీసీ సమస్యలని పరిష్కరించాలంటే మరి మీడియేటర్ కావాలంటున్నారు, మీడియేటర్ కూడా ఎవరు లేరని తెలుస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆర్టీసీ సమస్య పరిష్కారం అవుతుంటున్నారు రాజీ రెడ్డి గారు. అయితే మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటుందా, లేదంటే ఆర్టీసీని సంరక్షించాలనుకుంటుందా అనేది వేచి చూడాలి. నమస్తే. Winner, the encapsulated power of the food grains, which has the capacity to fight viral infections, bacterial infections, and save us from all these invasion of infections without any side effects. Winner, a toxic-free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to Please subscribe. Hi, nenu ajay kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely ga subscribe cheskondi. And kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.